మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి మొరేనా సమీపంలో సుఖోయి 30 మిరాజ్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు శిక్షణ సమయంలో యుద్ధ విమానాలు కూలినట్లు అధికారులు చెప్తున్నారు గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు బయలుదేరాయని తెలిపారు మైదాన ప్రాంతంలో ఘటన జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం జరగలేదంటున్నారు అధికారులు ఘటనా ప్రాంతంలో ఫైర్ ఇంజన్లతో మంటలు వార్పుతున్నారు అధికారులు సిబ్బంది విమానాలు కుప్పకూలిన ఘటనతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి మొరేనా సమీపంలో సుఖోయి 30 మిరాజ్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు శిక్షణ సమయంలో యుద్ధ విమానాలు కూలినట్టుగా అధికారులు చెప్తున్నారు గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు బయలుదేరాయని చెప్పారు మైదాన ప్రాంతంలో ఘటన జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం జరగలేదంటున్నారు అధికారులు ఘటనా ప్రాంతంలో ఫైర్ ఇంజన్లతో మంటలు వార్పుతున్నారు అధికారులు సిబ్బంది విమానాలు కుప్పకూలిన ఘటనతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి అటు రాజస్థాన్ భరత్పూర్లో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు జెట్ శిథిలాలు కనిపించినట్లుగా జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు చార్టర్డ్ ఫ్లైటా మరో ఫ్లైటా అనేది రక్షణ వర్గాన్ని ధృవీకరించాలన్నారు సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాజస్థాన్ భరత్పూర్లో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు జెట్ శిథిలాలు కనిపించినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు చార్టర్డ్ ఫ్లైటా మరో ఫ్లైటా అనేది రక్షణ వర్గాలు ధృవీకరించాలన్నారు సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి మొరేనా సమీపంలో సుఖోయి 30 మిరాజ్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు శిక్షణ సమయంలో యుద్ధ విమానాలు కూలినట్టుగా అధికారులు చెబుతున్నారు గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు బయలుదేరాయని చెప్పారు మైదాన ప్రాంతంలో ఘటన జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం జరగలేదంటున్నారు అధికారులు ఘటనా ప్రాంతంలో ఫైర్ ఇంజన్లతో మంటలు వార్పుతున్నారు అధికారులు సిబ్బంది విమానాలు కుప్పకూలిన ఘటనతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి రాజస్థాన్ భరత్పూర్లో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు జెట్ శిథిలాలు కనిపించినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు చార్టర్డ్ ఫ్లైటా మరో ఫ్లైటా అనేది రక్షణ వర్గాలు ధృవీకరించాలన్నారు సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి